రీసెంట్గా హైందవ క్రైస్తవం అనే బుక్ రాసినారు. దాని గురించి ఎన్టీవీలో డిబేట్లు కూడా జరిగినాయి, టీవీ 5 అనుకుంటాను. దాని తర్వాత మళ్ళీ సంథింగ్ డేట్ ఇస్తాను అన్నారు. డేట్ ఇస్తానని లేదు, డేట్ ఇస్తానని లేదు. ఆ రోజు ముగింపులో ఏం జరిగిందంటే, చర్చల్లో నా ప్రతివాది బంగారయ్య శర్మ గారు ఏమన్నారంటే, ఈ ప్రకారంగానే చర్చ జరిగేటట్లయితే మళ్ళా నేను రావడం కూడా నాకు టైం వేస్టే, ఈ రకంగా చర్చ జరిగితే ఇది వ్యర్థము అని బంగారయ్య శర్మ గారు అన్నారు. తర్వాత పరిశీలకులుగా వచ్చినటువంటి ఆ విశేషజ్ఞులు ఎవరైతే వచ్చారు, ఇప్పుడు చిన్నజీవి స్వామి గారు కూడా అన్నారు. అంతా నెట్లో వాళ్ళ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇదే రకంగా చర్చ జరిగితే కనుక మళ్ళీ కూర్చోవడం కూడా టైం వేస్టే అని అన్నారు. దీనికి అందరికీ సూత్రధారు రంజిత్ ఓఫీర్ ఏదో చేసి అవమానించాలి అని ముందు పూనుకున్న ఆయన పుట్టా సురేంద్రబాబు గారు. ఆయనే బ్యాక్గ్రౌండ్ నుండి వీళ్ళందరినీ సమకూర్చి దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఆయనేమో నాస్తికుడు, అజ్ఞేయవాది. మరి ఆ నాస్తికుడు పిలిస్తే చిన్నజీవి స్వామి రావడం ఏంటో, నాస్తికుడి పక్షంగా బంగారయ్య శర్మ గారు వేద పండితులు రావడం ఏంటో, ఇదంతా ఒక కుట్ర చేశారు నన్ను డౌన్ చేయాలని. సరే, అప్పుడు జడ్జిలుగా వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, జడ్జిలుగా వచ్చిన వాళ్ళను సురేంద్రబాబు గారు అడుగుతున్నారు, మళ్ళీ నెక్స్ట్ డేట్ ఎప్పుడండి, నెక్స్ట్ డేట్ మళ్ళీ చెప్పండి అని అంటే, జడ్జిలు అన్నమాట, అది రికార్డెడ్గా ఉంది వీడియోలో మనం చూడవచ్చు, ఏంటంటే మళ్ళా కూర్చోవడం అసలు ఈ రకంగా చర్చ జరిగితే వ్యర్థము అని ప్రతివాది అంటున్నారు, చిన్నజీవి స్వామి గారు అంటున్నారు. మళ్ళీ రావడం వ్యర్థమని వాళ్ళు అంటున్నారు, మీరు డేట్ అడుగుతారు ఏంటండి అన్నారు జడ్జి గారు. అప్పుడు నేను అన్నాను, మళ్ళా డేట్ రావాలి, ఇప్పుడు ఏ రకంగా జరిగితే చర్చలు ఫలవంతం కాదు అని పెద్దలు అన్నారు కదా, ఏ రకంగా చర్చలు జరిగితే బాగుంటుందో చర్చించుకోవడానికి ఒక డేట్ పెట్టుకుందాం అన్నాను నేను. పెద్దల మాట తీసే గురు కదా, చిన్నజీవి స్వామి గారు సామాన్యులు కాదు, లక్షల మంది ఆయన్ని ఒక భగవంతుడు తర్వాత అంతటి వాడిగా ఆరాధిస్తున్నారు, ఆయన్ని భగవంతుడు ప్రతినిధిగా అంత గౌరవించగా ఆయన రప్పించారు అక్కడికి, మరి ఆయన మాట తీసేస్తే ఎలా, ఇలా చేస్తే మళ్ళీ మేము రాము వస్తే మా టైం వ్యర్థమైపోతుంది అన్నారు ఆయన. కనుక వారి టైం వ్యర్థం కాకుండా ఉండాలంటే బంగారేశ్వరుడు గారిని గౌరవిద్దాం, చిన్నజీవి స్వామిని గౌరవిద్దాం, వీళ్ళ టైం వ్యర్థం కాకుండా ఉండాలంటే ఏ రకంగా మనం చర్చ జరిపితే బాగుంటుందో వాటిని పునఃసమీక్షించుకోవడానికి ఆ పెద్దల మాట ప్రకారం ఇంకో మీటింగ్ పెట్టిందంటే, అలా సమీక్షించము ఏమి లేదు అని పుట్టా సురేంద్రబాబు గారు అన్నారు. కాబట్టి సరే తర్వాత మాట్లాడదామని చెప్పి జడ్జి గారు ముగించేశారు. ఇప్పుడు అక్కడే ప్రతిష్టం, ఇప్పటికి కూడా రెడీయే, ఇప్పటికీ రెడీయే. ఏంటంటే ఈ పెద్దలిద్దరు అన్న మాట మీద నేను ఉన్నాను. అసలు దానికి విధి విధానాలు నిర్ణయించుకోవడానికి ముందు ఒకసారి చర్చ జరిగింది, అందులో నేను రాసుకున్నది నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను. యేసుక్రీస్తు లోకరక్షకుడు అని వేదములో చూపించాలి అన్నారు. ఆ మాటలు వేదములో అంటే చర్చ ఎందుకు? ఆ మాటలు ఉండవు కానీ ఆ భావం ఉంటుంది, ఆ భావం వచ్చేటట్టుగా ఉంటాయి ఈ మాటలు. అందుచేత అక్షరాల యేసుక్రీస్తే లోకరక్షకుడు అనే మాట వేదాల్లో ఉండదు, నేను చూపించలేను, చూపించడం అనేది అసంభవము. ఆ మాటే అజ్ఞానం. అసలు ఆ మాటలో ఉంటే చర్చ ఉండదు. కాబట్టి నేను అనేకమైన వేద మంత్రాల ఫలితంగా మనకు దాశరథి రంగాచార్య గారి యొక్క ఆంధ్రానువాదమే నాకు ప్రామాణికం అని కూడా చెప్పాను. దాశరథి రంగాచార్య గారి ఆంధ్రానువాదం చతుర్వేద సంహిత నాకు ప్రామాణికం అని చెప్పాను. ఆ ఆంధ్రానువాదం ప్రకారము నేను చూపిస్తా ఈ మంత్రానికి ఈ మంత్రానికి ఈ మంత్రానికి అర్థము, అనేక మంత్రముల యొక్క భావము యొక్క సంయుక్త ఫలితంగా యేసు మనకు దర్శనమిస్తాడు అనే సంగతి అసలు విధి విధానాలు రాసుకున్నటువంటి సిద్ధపాటు ముందు చర్చల్లోనే చెప్పాను. మళ్ళీ ఇప్పుడు మొన్న TV5 స్టూడియోలో అంటారు ఆ మాట బైబిల్లో యేసుక్రీస్తును ఉండాలి అని అంటే, ఆ భావం వచ్చేటట్టుగా ఉందనంటే బంగారయ్య శర్మ గారు అన్నారు. అలాగే ఎవరినైనా చెప్పుకోవచ్చు మనం ఈ వచనం ఆయన కూర్చున్నది అని అంటే, మరి చెప్పండి ఎవరిని అని అడిగాను. యేసుక్రీస్తుని గురించి పోలికలు, ఆయన మరణిస్తాడు, తిరిగి లేస్తాడు, ఈ మాటలన్నీ ఉన్నాయి కదా, భూమధ్యపురంలో పుడతాడు,
ఇవన్నీ మీ 33 కోట్ల దేవతలు ఎవరిని వచ్చి మీరు చూపించగలరు, పొడిగలు చూపించండి. ఇప్పుడు యేసును వదిలిపెట్టిందో ఆయన్ని మొక్కుతాం అంటే అట్లా చూపించలేమన్నా. చూపించలేనప్పుడు మరి యేసుని ఎందుకు మేము అంగీకరించొద్దు, యేసే అది అని ఎందుకు నమ్మొద్దు అంటే జవాబు లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే యథార్థంగా వాళ్ళు మాట్లాడలేదు. బంగారు శర్మ గారే బయటకు వెళ్ళిపోయి ఆయన అనుచరులు వాళ్ళతో అంటుంటే మా వాళ్ళు విన్నారు, మా వాళ్ళని తెలియక అనేసారు ఆయన. మళ్ళీ ఎప్పుడండి చర్చ అని ఆయన శిష్యులు అడిగితే అన్నారట బంగారయ్య గారు. మళ్ళీ చర్చలు ఏమిటయ్యా, ఓఫీర్ గారు పెద్ద మేధావి, పెద్ద గొయ్యిలో మనందరినీ తోసేశారు ఆయన, మనం ఇప్పట్లో బయటికి రాము, పెద్ద గొయ్యి తోడారు అందులో మనందరం పడిపోయాము, మళ్ళీ చర్చలుండవు ఏముండవు అని ఆయన అన్నమాట మా వాళ్ళు విన్నారు. కనుక ఏంటంటే వీళ్ళు నన్ను ఏదో ఆట పట్టిద్దామని ఇంతమంది ఒకటేసారి పుట్టా సురేంద్రబాబు మాట్లాడి, జడ్జిలు మాట్లాడి, బంగారయ్య గారు మాట్లాడి, చిన్నజీవి స్వామి మాట్లాడి, నన్ను ఒక్కటి చేసి ఇంతమంది మాట్లాడి కూడా తప్పని నిరూపించలేకపోయారు. యేసుక్రీస్తు అని ఆ అక్షరాలు చూపించమంటారు, అది చూపిస్తారని నేను చెప్పానా? విధి విధానాలు రాసినప్పుడు యేసుక్రీస్తు అన్న వర్డ్ చూపిస్తానన్నానా, ఆ భావం చూపిస్తానన్నానా? జవాబు లేదు. ఇప్పటికీ నేను సిద్ధమే, ఈ రకంగా చర్చలు జరిగితే దానివల్ల ఫలితం ఉండదు, మళ్ళీ మేము రావడం వల్ల మాకు టైం వేస్ట్ అని బంగారయ్య గారు, బంగారయ్య శర్మ గారు, చిన్నజీవి స్వామి గారు ఎందుకు అన్నారో దాని మీద మీరు చర్చ పెట్టండి అని చెప్తాను. అది ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఎందుకు భయపడుతున్నారు? ఓడిపోయింది ఎవరు? వాళ్ళు తెచ్చుకున్న పెద్దలే, నేను తెచ్చుకోలేదే, వాళ్ళు తెచ్చుకున్న పెద్దలే. ఆ మాటల మీద నేను ఉంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు వాళ్ళు? ఇది నా ప్రశ్న. రైట్, ఓకే. మీరేమనుకుంటున్నారు అంటే మీకు ఆ రోజు క్రిస్టియానిటీ నుంచి మీరు ఒక్కరే ఉన్నారు, అటువైపు చిన్నజీఆర్ స్వామి నాకు వేరే వాళ్ళని తెచ్చుకోమని నాకు అవకాశం ఇచ్చారు, నాకు ఎవరు అవసరం లేదని చెప్పారు. అసలు మొట్టమొదట ఇటు వేదము ఇటు బైబుల్ తెలిసినటువంటి పండితుడు ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళలో నా ఎరుకలో తెలుగు క్రైస్తవుల్లో ఎవడు లేడు, ఎవరు లేడు. ఇది నేను ఓపెన్గా ప్రకటిస్తున్నాను. ఒకప్పుడు పండిత్ ఫ్రాన్సిస్ గారు ఉండేవారు, మాసనమణి గారు ఉండేవారు, మా తాతలు అద్దంకి దానవుడు గారు, కొత్తపల్లి జాకబ్ గారు, ఇలా వాళ్ళు ఉండేవారు. తర్వాత మండపాల కేశవరాయ శర్మ గారు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఆ తరం గతించిపోయింది. వాళ్ళందరి నుండి సారం పొడిగి పుచ్చుకొని ఇప్పుడు నేను ఉన్నాను. ఫ్రాన్సిస్ గారి పుస్తకాలు అన్నీ చదివాను నేను. అయితే ఇప్పుడు ఎవరు లేరు అంటారు? బైబిల్ వేదము రెండు కలిపి సమన్వయం చెప్పగలిగిన వాళ్ళు ఇంకొకరు లేరు. నాకు అవసరం లేదు, నేను చెప్పాను. మీరు ఎవళ్ళనైనా విశేషజ్ఞుల్ని, మధ్యవర్తుల్ని, తీర్పరుల్ని తెచ్చుకోండి. కొంతమంది ఉన్నారు కదా అంటే ఎడ్వర్డ్ విలియమ్స్ లేదు, ఎడ్వర్డ్ విలియమ్స్ కుంటే ఒప్పుకుంటారా వేదం తెలుసానికి? ఒప్పుకోరు. వేదము బైబుల్ అంటున్నాను నేను, వేదము బైబిల్ సమన్వయం చెప్పగలిగిన వాళ్ళు లేరు. విలియం కుంటం గారు బైబిల్ టీచర్, బైబిల్ టీచరే కానీ వేద చతుర్వేద సంహిత గురించి ఎప్పుడు మాట్లాడ్డాయన? నేను వేదాలు 60 సార్లు చదివి అన్ని ఉపనిషత్తులు పురాణాలు నేను చదవని హిందూ గ్రంథం లేదు. మీరు ఇప్పుడు నా ఇంటికి వస్తే నేను చూపిస్తాను, మొత్తం నా బుక్ రాట్లు అన్నీ ఉంటాయి. అంత చదివి పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు లేరు. మీరు చెప్తున్న వేరే బోధకులందరూ బైబిల్లో వాళ్ళు స్కాలర్స్ అయి ఉండొచ్చు, బట్ అవుట్సైడ్ ద బైబిల్ యేసుప్రభు ఛాయలు వేరే గ్రంథాలు ఎక్కడున్నాయనే సబ్జెక్ట్ మీద మాత్రం ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడు పండిత్ ఫ్రాన్సిస్ గారు ఉన్నారు, ఆయన చెప్పింది అదే. మరి హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ దేవతలు, ఆ కార్యక్రమాలు, యజ్ఞాలు అన్నీ కూడా సిలువలో వేలాడిన యేసుకు ప్రతిబింబాలు అని ఆయన చెప్పిందే. మనం ఏది మనం సొంతగా కొత్తగా చెప్పలేదు. పోయిన తరాల్లో పెద్దలు చెప్పిందే నేను చెప్పాను. వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళకి బాగుంది, నేను చెప్తే తప్పైంది. ఎందుకంటే అసూయ, ప్రొఫెషనల్ రైవల్ రీ అన్నమాట. పిడి సుందర్రావు లాంటి వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? అసలు ఆయన క్రైస్తవుడే కాదు. ఐ రిజెక్ట్ హిమ్ అవుట్ రైట్లీ. హీ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ ఎట్ ఆల్, ఈజ్ నాట్ బాన్ అగైన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభు దేవుడు కాదంటాడు, వ్యభిచారం తప్పు కాదంటాడు, సిగరెట్ తాగితే తప్పు కాదు, ఇంకేం క్రైస్తవుడు అండి? అసలు యేసు దైవత్వాన్ని ఎప్పుడైతే రిజెక్ట్ చేశాడో ఆయన క్రిస్టియనే కాదు. ఇంకా హోప్లెస్. ఆ క్వశ్చన్ గురించి నాకు ఇంక అర్థకంటే ఏం మాట్లాడు, క్రైస్తవుడు కాగడు గురించి నేను ఏం మాట్లాడతాను? ఇప్పుడు యేసు దేవుడు కాదని ఎవరో సాక్షులు కూడా అంటున్నారు. యేసు దేవుడు కాదు, దేవుడు సృష్టించిన ఒక కుమారుడు అని ముస్లింస్ చెప్తున్నారు. అది ఈయన ఎట్లా క్రైస్తవుడు? ఇప్పుడు యేసు దేవుడు కాదు, దేవుని కుమారుడు అన్నాడు కదా,
మరి ఎవరు సాక్షులకి ఏం సువార్త చెప్తారు? ముస్లింలకు ఏం సువార్త చెప్తాడు? యేసు దేవుడే కాదన్న వాడు హిందువులకు ఏం సువార్త చెప్తాడు? అవును సార్, నాకు కాదు కదా, అందుకే నేను తిరుపతికి వెళ్తున్నాం అంటారు వాళ్ళు. కాబట్టి ఇట్ ఇస్ ఆల్ సెన్స్లెస్. ఆయన చెప్పేది అసలు సువార్తే కాదు. ఆయన ద్వారా రక్షింపబడ్డ ఒక హిందువుని చూపించండి నాకు. యేసు దేవుడే కాదన్న ఒక హిందువు కానీ ముస్లిం కానీ లేకపోతే అసలు దేవుడే లేడన్న నాస్తికుడు కానీ, పిడి సుందరరావు గారి ద్వారా రక్షణలోకి వచ్చాను, ఇప్పుడు దేవునిలో జీవిస్తున్నా, దేవుని కొరకు నేను మళ్ళీ ఆత్మను సంపాదిస్తాను అన్న వాళ్ళని ఒక్కరిని చూపెట్టమని మా సేవలు ఉన్నారు. మరి మా సేవలో నాస్తికులు రక్షింపబడ్డారు, హిందువులు ముస్లిములు బౌద్ధులు రక్షణ పొందారు, వాళ్ళు మళ్ళీ పాస్టర్లు మళ్ళీ కొన్ని ఆత్మలు తెచ్చారు. కాబట్టి ఆయన అసలు పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే సుందరరావు అనని ఇంకో పేరు పెట్టి పిలుస్తే చెప్పండి. ఓకే, హైందత్వం హైందవ క్రైస్తవాన్ని బుక్ రాసినారు కదా, అంటే దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే హిందువులు క్రైస్తవులు ముస్లింలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే అని దానికి అర్థమా? అది కాదు, అందరికీ ఏసే రక్షకుడు అనేది దాని ఉద్దేశం. ఇప్పుడు హిందువులు అడుగుతున్నారు ఏంటంటే, మా దేవుళ్ళు మాకు ఉంటుండగా వేల లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర సాంప్రదాయం సనాతన ధర్మం ఉంటుండగా ఆ విదేశీ దేవుడు మాకెందుకండి, కాబట్టి మేము వినము, మీ దేవుడు మీరు నచ్చితే ఉంచుకోండి, మీరే నమ్ముకోండి, ప్రచారాలు చేయకండి, మా వాళ్ళని కన్వర్ట్ చేయకండి అంటున్నారు. కాబట్టి యేసుని గురించి అసలు మేము వినాల్సిన అవసరం ఏంటి? మా దగ్గర మా కర్మ సిద్ధాంతం ఉంది, భగవద్గీత ఉంది, 33 కోట్ల దేవతలు ఉన్నారు మా దగ్గర, ఎన్నో భక్తి సాధన మార్గాలు ఉన్నాయి, యోగ విద్య ఉంది, ధ్యానం ఉంది, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి, ఇంకా మాకు ఏ అవసరం ఏంటి అని టోటల్గా హిందువుల మైండ్ సగటు హిందువుని మైండ్ క్లోజ్ అయిపోయింది. సువార్త వినరు, వింటే కదా విశ్వాసం కలుగుతుంది, వింటే కదా అతను సత్యం గ్రహించే ఒక ఛాన్స్ అయినా వస్తుంది. కాబట్టి మీరు ఏ గ్రంథములనైతే గౌరవిస్తున్నారో అందులో ఉన్న ఈ మాటలను గురించి మీరే ఆలోచించండి, యేసుని గురించి వినడం అవసరమా కాదా మీరే నిర్ణయం తీసుకోండి. వాళ్ళ దృష్టిని అసలు క్రీస్తు ప్రభు అనే అంశం మీదకి ఆకర్షించడానికి అదొక సుదీర్ఘమైన సువార్త కరపత్రం. ఇప్పుడు బైబిల్తోనే సువార్త చెప్పాలంటే బైబిల్ మీద ఏమాత్రం గౌరవం లేని వాళ్ళకి బైబిల్ వాక్యాలతో సువార్తలో చెప్తారు. బైబిల్ అంటే ద్వేషం, బైబిల్లో ఇలా ఉందనగానే ముందు గెట్అవుట్ అంటాడు, కానీ వేదంలో ఇలా ఉందని గెట్అవుట్ అనలేదు. సువార్త వినడానికి కంపేర్ చేస్తున్నాం వాళ్ళని, అది సువార్త కరపత్రం, అది అది విషయం.